హాయ్ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాక్ సెంచరీ నుంచి మనకు జాబ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అంటే పేరు ఇలానే ఉండాలి ఇట్లా షార్ట్గా జే ఏ ఎస్ అని పెట్టద్దు ఫస్ట్ నేమ్ ఆర్ మిడిల్ నేమ్ అని ఫొటోస్ ఇలా దిగాలి ఇట్లా వెనుక బ్యాక్గ్రౌండ్ కానీ సెల్ఫీ ఫోటో కానీ ఇలా పాస్పోర్ట్ టేబుల్ మీద పెట్టి దిగడం కానీ కాకుండా ఇట్లా వెనుక మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉండి ఫేస్ క్లియర్గా కనిపించేటట్టు ఉండాలి అని ఇలా పెట్టేసిండు గవర్నమెంట్ ఐడి కార్డు కూడా మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఇలా క్లియర్గా ఇందులో పడేటట్టు పెట్టాలి అని క్షన్స్ ఇచ్చిండు ఫ్రెండ్స్ అవన్నీ చూసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయగానే వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ చూడండి జాబ్ రోలు అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం డీటెయిల్స్ ఫ్రెండ్స్ హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని అడుగుతుంది అంటే ఈ జాబ్ మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది సో ఎలా తెలుసు అది సెలెక్ట్ చేసి పెట్టేసేయండి ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ మీ మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి మిడిల్ నేమ్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్రెండ్స్ అది ఇచ్చేసేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ మీ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి వాట్సాప్ కన్సెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇచ్చేసేయండి సెన్సరీ మే యూజ్ వాట్సాప్ యాజ్ అన్ అడిషనల్ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యూ ద కమ్యూనికేషన్ ఇంక్లూడ్ రిక్యూర్మెంట్స్ ఆన్ బోర్డింగ్ రిలేటెడ్ అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ అంటే సెలెక్ట్ అయినాక మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇంకేమన్నా అదర్ ప్రాసెసెస్ కానీ లేకపోతే మీరు ఇప్పుడు జాబ్కి కొత్త కొత్త జాబ్స్ కోసం చూస్తుంటే ఆ జాబ్ నోటిఫికేషన్స్ కానీ మీ వాట్సాప్కి పంపివ్వాలా వద్దా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీ డే తర్వాత మంత్ తర్వాత ఇయర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ ఆర్ సిటీ మీరు ఏ స్టేటో ఏ సిటీనో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కరెక్ట్ కరెంట్ అడ్రస్ ఇక్కడ మీ అడ్రస్ అంతా ఇచ్చేసేయండి అడ్రస్ లైన్ వన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఇక్కడ మీ పిన్ కోడ్ ఇక్కడ మీ సిటీ ఇచ్చేసేయండి ఇక్కడ మీ స్టేట్ ఇచ్చేసేయండి ఇక్కడ మీ కంట్రీ ఇచ్చేసేయండి పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అది కూడా సేమ్ అడ్రస్ లైన్ ఫస్ట్ అడ్రస్ ఇచ్చేసేయండి తర్వాత పిన్ కోడ్ తర్వాత సిటీ ఇచ్చేసేయండి తర్వాత స్టేట్ ఇచ్చేసేయండి తర్వాత కంట్రీ ఇచ్చేసేయండి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే మీ లాస్ట్ అంటే మీరు డిగ్రీ చేసి ఉంటే డిగ్రీ పీజీ చేసి ఉంటే పీజీ ఏదైతే అది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీ లాస్ట్ డిగ్రీ ఏంటిదో అది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఫ్రెండ్ టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డూ నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్ అంటే మీ ఇంటర్న్షిప్స్ కాకుండా మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది సో అది ఇచ్చేసేయండి ఎక్స్పీరియన్స్ అయితే నో ఎక్స్పీరియన్స్ వన్ టు సిక్స్ మంత్స్ అయితే వన్ టు సిక్స్ మంత్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ టు వర్క్ ఎక్స్పీరియన్స్ లై లేటెస్ట్ వర్క్ ప్రొఫైల్ మీరు ఏదైనా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కంపెనీనో ఇక్కడ కంపెనీ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఏ కంపెనీనో ఆ కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్కిల్స్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ప్రైమరీ స్కిల్స్ ప్రైమరీ స్కిల్స్ ఇచ్చేసేయండి సెకండరీ స్కిల్స్ సెకండరీ స్కిల్స్ ఏంటో అవి ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే అది ఎందులో ఉందో సెలెక్ట్ చేసి ఇచ్చేసేయండి సర్టిఫికేషన్ టూ నేమ్ అది కూడా సెలెక్ట్ చేసి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అని అడుగుతుంది చూడండి హ్యావ్ యూ డన్ యువర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ మీరు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా ఫారెన్ లాంగ్వేజెస్లో చేసిల్లా అని అడుగుతుంది అయితే ఎస్ నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ మీరు ఏదైనా కోర్సు ఫారెన్ లాంగ్వేజెస్లో చేసి అని అడుగుతుంది అయితే ఎస్ లేకుంటే నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ మీరు ఏదైనా కోర్సు మళ్ళీ ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఏదైనా లా కోర్సు మీరు ఫారెన్ లాంగ్వేజెస్లో వేస్తే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఫ్రెండ్స్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ వన్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ టూ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ త్రీ అంటే మీరు ఏవైనా త్రీ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి ఇక్కడ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ డిడ్ యు కంప్లీట్ యువర్ రిలవెంట్ డిగ్రీ విత్ ఇన్ ద టిపులేటెడ్ డ్యూరేషన్ ఫర్ ది డిగ్రీ అంటే కరెక్ట్ టైంలో మీ డిగ్రీ అయిపోయిందా లేకుంటే ఎక్స్ట్రా టైం అంటే మీకు సప్లిమెంట్స్ ఉంటే ఎక్స్ట్రా పడుతుంది కదా డిగ్రీకి అలా ఏమన్నా ఉందా కరెక్ట్ ఉన్న త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్లోనే కంప్లీట్ అయిందా మీ డిగ్రీ అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇచ్చేసేయండి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అవి చూసుకొని ఇచ్చేసేయండి కరెంట్లీ పర్షింగ్ మై డిగ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ

హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంక్లూడ్ ప్రాజెక్ట్ వైవా అంటే మీ ఫైనల్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయింది ఇంక్లూడ్ విత్ వైవాతో ఎప్పుడు కంప్లీట్ అయిందో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అటాచ్మెంట్స్ రెజ్యూమ్ ఆర్ సివి ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసి మీ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది కూడా ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది కదా అందులో చూసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్ అలా అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ అది ఏంటి ఓన్లీ పాన్ కార్డ్ ఒకటే ఉంది సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ కూడా ఎలా ఫోటో తీయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు కదా ఫ్రెండ్స్ అలా ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ డిజబిలిటీ ఏదైనా డిల డిజబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అని ఉంది సో ఈ డిక్లరేషన్ అంతా మీరు చదువుకొని ఇక్కడ ఎస్ అని ఐ అగ్రి అని ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఎస్ అని ఐ అగ్రి అని ఇచ్చేసేయండి ఇక్కడ ఐ అగ్రి అని ఇచ్చేసేయండి అన్నీ ఐ అగ్రి ఐ అగ్రి అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇచ్చేసి లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టే ఫ్రెండ్స్ మీకు ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఉంటే మీ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్